అండ్ మున్సిపాలిటీ గ్రామాలలోని రైతుల భూములు కాళేశ్వరం ప్రాజెక్టు 18వ ప్యాకేజీలో భాగంగా కోల్పోతున్నారు. ఇక్కడి రైతులు భూములు హెచ్ఎండిఏ పరిధిలో ఉండడంతో భూముల ధరలు కోట్ల రూపాయల రేట్లు పలుకుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ప్రాంత రిజిస్ట్రేషన్ ధరలను పరిగణలోకి తీసుకుని మూడింతల ఎక్కువ నష్టపరిహారం ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. ప్రభుత్వం చెల్లించే ప్యాకేజీల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని రైతు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది రైతులు కలెక్టర్ కార్యాలయంతో పాటు ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్, తహసీల్దార్ శ్రీదేవులకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ఎకరానికి 1 కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు కాలువలకు అవసరమయ్యే మేరకే భూములను తీసుకోవాలని, అలాగే భూములు తీసిన మట్టిని తమకే వర్తింపజేయాలని, కాలువల నిర్మాణ అనంతరం బఫర్ జోన్కు అనుమతించకూడదని తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆదుకోవాలని భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులు మీడియా ముందు వాపోయారు. భూమి కోల్పోయారు ఎవరైతే ఉన్నారో మేమందరం ఒక సమావేశమై ఇక్కడ తూప్రాన్లో మరి ఆర్డీఓ గారికి మరి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి అందరికీ మా యొక్క విన్నపము మేము విన్నపం పత్రాలు ఇస్తున్నాము. విన్నపం ఏంటంటే మాది ముఖ్యంగా ఒకటి భూమి యొక్క ధర గురించి. ఇప్పటి వరకు మాకు ఈ ధరల గురించి భూమికి గవర్నమెంట్ ఎంత ఇస్తున్నారో ఇలాంటి మాకు సమాచారం లేదు, ఏం లేదు. దాని కొరకు ఒకటి విన్నపం మాది, అసలు ఏం జరుగుతుంది మాకు ఇప్పుడు మా రైతుల దగ్గరకు చర్చిస్తారు ప్రభుత్వం అనేది ఒకటి ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే ఆ విన్నపం ఏంటంటే ఈ యొక్క భూమి ఏదైతే పోతుందో ఈ తూప్రాన్ ప్రాంతంలో చాలా వాణిజ్యపరమైన చాలా విలువ కన్న భూమి, మిగతా ప్రాంతాలకు సంబంధించి కూడా రేట్ ఎక్కువ, చాలా ప్రైజ్ ఎక్కువ. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే కేవలం కాలువ మట్టుకు ఇన్స్పెక్షన్ పాత్ర ఏదైతే రోడ్ ఉంటుందో దాని మట్టుకే ప్రభుత్వం భూమి తీసుకొని మిగతా భూమిని తీసుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఆ తొమ్మిన మట్టి ఏదైతే ఉన్నదో ఆ మట్టిని మేము రైతులు మా భూమిలో పోసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, మేము దానికి సహకరిస్తాం. అట్ ద సేమ్ టైం అదే మట్టిని మేము తర్వాత కూడా రైతులు వినియోగించుకుంటున్నట్టు మరి ఇరిగేషన్ ప్రభుత్వం కానీ మరి మొత్తం ప్రభుత్వ శాఖలు ఏమున్నా మాకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు కుమ్రయ్య. మా తాత ముత్తాత నుంచి దున్ని నా పొలము పోతుంది. ఇప్పుడు మేము ఏం చేయాలి? మాకు ఏ గతి కావాలి? మాకు తాత ముత్తాతల నుంచి పోతుంది, మాకు ఇప్పుడు ఎట్లా చేయాలి? పైసలు మాకు మద్దతు ధర ఇవ్వాలి, ఇస్తేనే మంచిగా, లేకపోతే మేము బతకలేము. మాకు హెచ్ఎండిఏ పరిధి మున్సిపాలిటీ పరిధిలో ఉండి ఇక్కడ వాణిజ్యపరమైన భూములు కాబట్టి మాకు రైతులకు గిట్టుబాటు ధరగా రావాలని చెప్పి మాకు ఇక్కడ మామూలుగా రెవెన్యూ డివిజన్ కాబట్టి గజానికి 5,000 నుంచి 10,000 కూడా వస్తుంది. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి 3 అంతలు ఇస్తానని అంటున్నారు. కాబట్టి దాని కాకుండా మా రైతులందరికీ కూడా ఇప్పుడు మార్కెట్ ధర ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇస్తే బాగుంటుందని చెప్పి మన ఆర్డీఓ గారికి మరియు ఎంఆర్ఓ గారికి ఇప్పుడు అందరం కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది.